కుప్పం చుట్టూ ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీ ఏకంగా అధినేతలే చేస్తున్నటువంటి మాటలు ప్రతి మాటలు విమర్శలు ప్రతి విమర్శల ఈ దాడి రోజు రోజుకు హీట్ ఎక్కుతుంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు వాళ్ళ పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో నెక్స్ట్ కుప్పం కూడా గెలవబోతున్నాం కాబట్టి 175 గెలవాలి అని చెప్పి మాట్లాడిన తర్వాత ఆ నెక్స్ట్ డేనే చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ప్లస్ వాళ్ళ తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి గారు తంబాలపల్లి ఎమ్మెల్యే వీళ్ళిద్దరినీ డిపాజిట్లు కూడా రాకుండా ఓడించాలి అని చెప్పి తంబాలపల్లికి చెందినటువంటి ఒక వైసీపీ జెడ్పీడీసీ వాళ్ళ భర్త కొండ్రెడ్డి అని అంతకుముందు ఒక వివాదం జరిగింది కదా, తనను తనకు సంబంధించిన వాళ్ళను పార్టీలో చేర్చుకుంటూ చంద్రబాబు గారు వ్యాఖ్యలు చేశారు. ఈసారి పెద్దిరెడ్డి ఎలా గెలుస్తాడో నేను చూస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు. దానికి ప్రతిగా తాజాగా పెద్దిరెడ్డి సోదరులు కూడా మరింత ఘాటుగానే సమాధానం చెప్పారు. పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు, అదే తంబాలపల్లి ఎమ్మెల్యే, ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎవరో నలుగురిని చెంచాగలను పార్టీలో చేర్చుకొని నన్ను ఓడిస్తాను అని చెప్పి డిపాజిట్లు రాకుండా ఓడించమని చెప్పడం కాదు, వాళ్ళు వీళ్ళు ఎందుకు నీవు నీ కొడుకు ఇద్దరిలో ఎవరో ఒకరు రండి ఇక్కడ నన్ను కానీ ఓడించండి చూస్తాను నేను కూడా అని చెప్పి మీ ఇద్దరిలో ఒకరు వచ్చి నా మీద పోటీ చేయండి అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేసేది. అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా కుప్పంలో ఈసారి చంద్రబాబు నువ్వు ఎట్లా గెలుస్తావు అని నేను చూస్తాను, కుప్పంలో నిన్ను ఓడించే తీరతాను అని పెద్దిరెడ్డి గారు కూడా ఘాటైన వ్యాఖ్యలే, ఒక కఠినమైన మాటనే, ఎలా గెలుస్తావో చూస్తావు ఓడించే తీరతాము అని. మన మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే కుప్పంలో గట్టిగానే పనిచేసేగా చంద్రబాబు నాయుడు గారికి అక్కడ మున్సిపాలిటీలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఓటమి రావడానికి కారణం. సో ఈసారి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బాగా దృష్టి పెట్టారు. వాళ్ళ తమ్ముని కొడుక సుధీర్ రెడ్డి తననే అక్కడ నుంచి పోటీ చేపిస్తున్నారు అని చెప్పి కూడా వార్తలు అయితే బ్రహ్మాండంగానే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సో ఇటు పెద్దిరెడ్డి వర్సెస్ అటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరి వేదికగా జరుగుతున్నటువంటి చిత్తూరు జిల్లా రాజకీయాలు, మరీ ముఖ్యంగా కుప్పం చుట్టూ జరుగుతున్నటువంటి ఈ రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమే అవుతూ ఉన్నాయి. అండ్ అటు కుప్పంలో నుంచే ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే అటు టీడీపీ అధ్యక్షులు కాబట్టి తనను ఓడించడానికి ఇటు వైకాపా అధినేత కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాడు నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు. కాబట్టి కుప్పం అనేది ఇంకా పోగ పోగా రానున్న రోజుల్లో మరింత హీటెడ్ పాలిటిక్స్కి వేదిక అయితే ఖచ్చితంగా అవ్వబోతూ ఉంది.